హాస టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రోత్సాహకాలు అందించి ఉత్తేజితమైన ఆహ్లాదభరితమైన వాతావరణంగా తీర్చిదిద్దారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మల్లికార్జున నగర్ పాఠశాలలో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పండగ వాతావరణాన్ని ఉపాధ్యాయులు నెలకొల్పారు. పాఠశాల ఆవరణ రంగు కాగితాలతో అందమైన ముగ్గులతో అలంకరింపజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు జెండా ఆవిష్కరించి జెండా వందనం గావించారు. పాఠశాలలో వివిధ అంశాలలో ప్రతిభా పాఠవాలు కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైనార్టీ నాయకులు షేక్ సలీం బాషా మాట్లాడుతూ, పేద బలహీన వర్గాల ప్రజల కోసం రాజ్యాంగం ప్రసాదించిన అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులకు ప్రత్యేక బహుమతులు, మాస్కులు అందజేశారు. విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల ఉద్యాధికారి మహంకాళి నరసింహరావుతో పాటు న్యాయ సేవా సహాయకులు పంతగాని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయురాలు రామణి, పాఠశాల కమిటీ చైర్మన్ ఏలూరు శ్రీను, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు భారీగా పాల్గొని ఆహ్లాదకరమైన వాతావరణంతో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అట్టిరు 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 రా.